వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బనానాని చాలా ఈజీగా ఎలా పెయింట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బనానా అవుట్లైన్ డ్రా చేయాలి. మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టి డ్రా చేయకండి, చాలా లైట్గా డ్రా చేయాలి. ఎందుకంటే వాటర్ కలర్స్ చాలా లైట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి పెన్సిల్ లైన్స్ అనేవి చాలా లైట్గా డ్రా చేసుకోవాలి. అవుట్లైన్ డ్రా చేయడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లెమనెల్లో అండ్ గ్యాంబోస్, అంటే ఎల్లోలోనే ఇంకొక షేడ్ గ్యాంబోస్, ఇవి రెండు తీసుకుని పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. లెమనెల్లో తీసుకున్నాను ఫస్ట్. బనానా అంతా కూడా లెమనెల్లోతో పెయింట్ చేయాలి. ఇప్పుడు లైట్ అనేది ఎటువైపు నుంచి వస్తుందో మీకు కనిపిస్తుంది కదా, కాబట్టి అక్కడ కొంచెం హైలైటెడ్ ఏరియా అనేది వదిలిపెట్టి మిగిలినంతా కూడా లెమనెల్లోతో పెయింట్ చేస్తున్నాను. ఇప్పుడు లెమనెల్లో తీసుకుని మళ్ళీ ఇంకొకసారి పెయింట్ చేస్తున్నాను. ఇప్పుడు గ్యాంబోస్ ఎల్లో తీసుకుని బనానాకి లైట్ ఎటువైపు నుంచి వస్తుందో దానికి వెనుక వైపు బనానా అనేది కొంచెం డార్క్ చేస్తున్నాను. శాప్ గ్రీన్ తీసుకోవాలి. శాప్ గ్రీన్తో బనానాకి రెండు వైపులా పెయింట్ చేస్తున్నాను. ఇప్పుడు అది డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి శాప్ గ్రీన్ తీసుకొని కొంచెం డార్క్ చేస్తున్నాను. ఎల్లో ఓకర్ తీసుకుని బనానాకి లైటింగ్ పడుతున్న ఏరియాకి ఆపోజిట్లో ఉన్న ఏరియా అంతా కూడా ఇంకొకసారి మళ్ళీ డార్క్ చేస్తున్నాను. రౌండ్ షేడ్లో ఉంటుంది అది తీసుకుని బనానాకి రెండు వైపులా ఒకసారి పెయింట్ చేస్తున్నాను. అదే బర్న్ట్ అంబర్తో బనానా పైన గీతలు మచ్చలు అనేవి ఉంటాయి కదా, వాటిని పెయింట్ చేయాలి. అదే బర్న్ట్ అంబర్ కలర్లో ఎక్కువ వాటర్ మిక్స్ చేసి అలా బనానా పైన మరకలు మచ్చలు ఉన్నట్టుగా పెయింట్ చేశాను. అలాగే ఇప్పుడు బనానాకి షాడో అనేది పెయింట్ చేస్తున్నాను. ఈ షాడో కోసం వైట్ అండ్ బ్లాక్ మిక్స్ చేశాను, గ్రే కలర్. దాంతో మనకి లైటింగ్ ఎటువైపు నుంచి వస్తుందో చూపించాను కదా ఫస్ట్, దానికి ఆపోజిట్లో ఇలా షాడో అనేది పెయింట్ చేస్తున్నాను.
బనానా పెయింట్ చేయడం అనేది కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.